రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలో తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంతో పాటు తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. పోలీసు ఆంక్షలను అతిక్రమించి అవసరం లేకుండా బయట తిరిగే వ్యక్తులు వాహనంపై జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2000 పైగా కేసులు నమోదు చేసినట్లు గుర్తు చేశారు. పూర్తిగా అమలు చేస్తున్నాము. జిల్లా మొత్తం కూడా చాలా పకడ్బందీగా ఖచ్చితంగా అమలు చేస్తున్నాము. ఒక 6 to 10 వరకు మాత్రము పర్మిషన్ ఉంది ఆ టైంలో బయటికి రావడానికి. కానీ మిగిలిన టైంలో మాత్రం ఖచ్చితంగా అందరూ ఇళ్లకు పరిమితం అయింది, మాకు సహకరించాలి. ఎందుకంటే కోవిడ్ ముఖ్యంగా జైరాబాద్ టౌన్లోనే చాలా ఎక్కువ ఉన్నాయి కేసెస్. ఇప్పుడు ఈ లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి తగ్గినాయి, జిల్లాలో కూడా తగ్గినాయి. ఇంతకుముందు జిల్లాలో ప్రతిరోజు 800 కేసులు వస్తే ఈరోజు అంటే నిన్న 120 కేసులు మాత్రమే వచ్చినాయి. కాబట్టి ఈ లాక్డౌన్తోని చాలా ఉపయోగం ఉంది. అందుకే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, అన్నీ ప్రభుత్వం సూచించిన విధంగా అందరు నియమాలు పాటించి ఈ లాక్డౌన్ను అందరూ ఖచ్చితంగా పాటిస్తే కేసులు తగ్గుతాయి. జైరాబాద్లో కూడా చాలా వరకు కేసులు ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే ఎవరన్నా సరే ఇంకా ఉల్లంఘించి ఇట్లా రోడ్ల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వెహికల్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే జిల్లాలో మొత్తం దాదాపు 5000 కేసులు బుక్ చేసినాము. ఈ పెట్టి కేసెస్ అంటారు వాళ్ళు. రేపు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళందరూ 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. జిల్లాలో 5000 సంగారెడ్డి జైరాబాద్లో కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ కూడా సీజ్ చేస్తాము. ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, ఇంకేదన్నా ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇంకా ప్రభుత్వం అనుమతించిన యాక్టివిటీస్ అంటే ఎసెన్షియల్ సర్వీస్ అట్లాంటి వాళ్ళు మాత్రమే అలో చేస్తున్నాము. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అనవసరంగా రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటాం. ఓకే.